బ్రేకింగ్ న్యూస్ చూసినా వాదోపవాదాల పర్వం అయితే కొనసాగుతుంది. ఇక స్వయంగా నారా చంద్రబాబు నాయుడే తన వాదనలు వినిపిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి జడ్జి అయితే ఓకే అన్నారు. మొత్తానికి రిమాండ్ రిపోర్టులో ఏముందన్న అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే కోర్టు అయితే ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు చంద్రబాబుని అరెస్ట్ చేయలేదంటూ కూడా ఏసీపీ కోర్టు ప్రశ్నించడం జరిగింది. మొదట్లో ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటూ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా మొత్తానికి తన వాదనలు తానే వినిపించుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి గతంలో 2018లో ఇది జరిగినట్లయితే ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కూడా కోర్టు ప్రభుత్వం తరఫున లాయర్లను ప్రశ్నించగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, స్వప్న, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాజకీయ దుమారం లేస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఏసీపీ కోర్టులో ఏ తీర్పు రాబోతుంది, చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించకుండా విడుదల కాబోతున్నారు అనే దాని మీద. అయితే ఇక్కడ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ని చదివినటువంటి జడ్జి పూర్తి స్థాయిలో ఇటు సిఐడి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి అధికారులకు ఆమె వేసినటువంటి ప్రశ్నలకు ఏం చెప్పాలో సమాధానం తెలియక తెల్లమొక్కలేశారని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ క్యామ్ లో ఉన్నారు అని చెప్పడానికి ఏంటి, 409 సెక్షన్ వేయడానికి గల కారణాలు ఏంటంటూ కూడా ఆమె నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది కూడా ఇప్పుడు సిద్ధార్థ కూడా అదే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కక్షపూరితంగానే నా మీద కావాలని పెట్టారు, రాజకీయంగా నన్ను అనగదొక్కాలని పెట్టారు తప్ప ఇవి నేనేది తప్పు చేయలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు నేరుగా జడ్జితో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం జరగబోతుంది అనే దాని మీద ప్రేక్షకులు అంటే కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా కూడా టీవీలకు అతుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని రిమాండ్కి తరలిస్తే కనుక మరిన్ని అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడే అప్రమత్తమయ్యారు. ఒకవేళ రిమాండ్కి తరలించేటట్లయితే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే నేపథ్యంలో దారి మార్గాన ఉన్నటువంటి అన్ని ప్రధాన కూడల్లో కూడా ఇప్పటికే పోలీసులను మోహరించారు, రిమాండ్ను కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోర్టు సముదాయాలకు దగ్గరలోకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి కొంతమంది మహిళలను నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. అలాగే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కొంతమంది వచ్చి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నటువంటి వారిని పోలీసులు తరిమి తరిమి మరీ వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఈ రోజు నిరాహార దీక్షలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా దీక్షలు అయితే ఎలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిరాహార దీక్ష శిబిరంలో కూడా టీవీలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడుకు ఏ తీర్పు రాబోతుంది అనే దాని మీద ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి చాలా సున్నితమైందని, ఈ పరిస్థితుల్లో సానుకూలమైనటువంటి తీర్పు రాకపోతే జరిగేటువంటి విధ్వంసాన్ని కూడా పోలీసులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు, దానికి తగ్గట్లుగానే పోలీస్ చర్యలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే రాజమండ్రిలో ఇప్పటికే 144 సెక్షన్ 30 యాక్ట్ కూడా అమల్లో పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది స్వప్న. అయితే ఏడుకొండలు మనం చూసుకున్నట్లయితే ఇందులో నారా చంద్రబాబు నాయుడు కోర్టుకు చెప్పిన అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయం అంటూ కూడా తను చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం లేదు అంటూ కూడా తన వాదనలు అయితే గట్టిగా వినిపించారు. మొత్తానికి 409 సెక్షన్ మీద సుదీర్ఘంగా విచారణ అయితే జరిగినట్టు తెలుస్తుంది, వాదోపవాదాలు విన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఏవైతే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రస్తుతానికి ఏదైతే గతటువంటి స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్ సంబంధించి చెప్తున్నప్పటికీ కూడా అయితే ప్రభుత్వ వాటా ఏదైతే ఉందో 10% లో భాగంగా 371 కోట్ల రూపాయలు అది దారి మళ్ళిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే మాత్రం ఇప్పటి వరకు లభించలేదని, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 36 మందిని ఇందులో అరెస్ట్ చేసి వారికి అందరికీ కూడా బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 37వ వ్యక్తిగా అరెస్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఏ వన్గా చిత్రీకరిస్తారంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇప్పుడు గతంలో 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఏ1గా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే ప్రశ్నకి ఎలాంటి సమాధానాలు ప్రభుత్వం తరపు నుంచి రావడం జరిగింది? ఏడుకొండలు, అంటే ప్రభుత్వం తరపు నుంచి చెప్పేది ఏంటంటే అప్పట్లో ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు
ప్రాబ్బలంతోనే దీని మీద సంతకాలు చేయడం జరిగింది. డబ్బును కూడా అది మళ్లించడం కూడా జరిగిందంటూ కూడా అందులో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ చెప్పడం వల్లనే కేసు నమోదు చేశామని చెప్పేసి ఆయన అప్రూవల్ గా మారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దానికి తగ్గటువంటి ఆధారాలు అయితే మాత్రం పూర్తిగా లేవు. ఎందుకంటే 40 సంబంధించినటువంటి ఏ విధంగా దుర్వినియోగం అయిందనే దాని మీద ఇప్పటి వరకు కూడా ఇటు కోర్టుకి సరైనటువంటి ఆధారాలు అయితే చూపించలేదు. ఆ ఆధారాలు చూపించాలంటూ కూడా జడ్జి అడిగిన దానికి ఆ ప్రశ్నలకు అటు సిఐడి దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం లేదు. అంటే ఖచ్చితంగానే ఈ యొక్క చంద్రబాబు నాయుడు మీద ఈ సెక్షన్ ప్రకారం పెట్టారు. అయితే ఆ వాస్తవంగా ఆ డబ్బు ఏ విధంగా ఏ రూట్ లో ఏ మార్గాన దుర్వినియోగం అయ్యిందో చెప్పాలంటూ కూడా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో ఇటు టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు కాబట్టి నిలబడేటువంటి ఛాన్స్ లేదు. మరోవైపు గవర్నర్కు తెలియకుండానే ఒక మాజీ సీఎం ఏ విధంగా అరెస్ట్ చేస్తారనే దానికి కూడా సరైనటువంటి సమాధానం అయితే సిఐడి దగ్గర లేదు. స్వప్న జడ్జి చూసినట్లయితే స్పష్టంగానే సూటిగానే ప్రభుత్వం న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించినట్టయితే మనకి తెలుస్తుంది గవర్నర్ అనుమతి సిగ్నేచర్ లేకుండా ఏ విధంగా చేస్తారనేది. దానికి మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఉందా? వీటన్నిటిని చూస్తే రిమాండ్కి తరలిస్తారు, అలాగే రాజమండ్రి వైపు రూట్ క్లియర్ చేస్తున్నారు, బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారంటే మొత్తానికి రిమాండ్కి రంగం సిద్ధమైనట్టేనా? ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు అరెస్ట్ నుంచి రిమాండ్ కు తరలించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ అయితే ఇప్పుడు జడ్జి ఎందుకంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవాలంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 9 సంవత్సరాలు, అలాగే ప్రత్యేక ఆంధ్రకు సంబంధించి 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్లో అతను ఒకటి కాబట్టి అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకునే ముందు 1 కి 10 సార్లు ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జడ్జి ఏ విధంగా నిర్ణయం తీసుకోపోతారు అంటే కేవలం సెక్షన్ల ప్రకారం చూస్తే ఖచ్చితంగా రిమాండ్కి పంపించవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ సెక్షన్లకు సంబంధించినటువంటి ఆధారాలు చూపించమని ఎప్పుడైతే జడ్జి అడిగారో ఆ జడ్జి అడిగిన దానికి సమాధానం సరైన పొందడం లేదు కాబట్టి ఈ కేసును కూడా డిస్మిస్ చేసేటువంటి అవకాశం అంటే ఈ రిమాండ్ రిపోర్ట్ ని డిస్మిస్ చేసేటువంటి అవకాశం కూడా ఆ హక్కులు కూడా ఇక్కడ ఉండేటువంటి జడ్జికి ఉన్నాయన్నట్లుగా కూడా అది కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఏ విధంగా ముందుకు ఇప్పుడు అంటే మరికొద్ది సేపట్లో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఓదార్పు వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే అన్ని చోట్ల కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అడిగేటువంటి ప్రశ్నలకు అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులకు దగ్గర సరైన సమాధానం లేకపోవడం, సిఐడి అధికారుల దగ్గర కూడా సరైనటువంటి సమాధానం లేకపోవడం వల్ల ఏం జరగబోతుంది అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా అయితే ఉత్కంఠ అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. అయితే ఏడుకొండలు చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఏపీ ప్రభుత్వానికి కోర్టు దగ్గర నుంచి జడ్జిల దగ్గర నుంచి ముటికాయలు వేయించుకోవటం అలవాటుగా పరిపాటిగా మారిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి కూడా ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. మరి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, రాజ్యాంగాన్ని బట్టి నడుచుకోవాలి అంటూ కూడా ఏసీబీ కోర్టు జడ్జి అయితే ప్రభుత్వం మీద అలాగే వాదిస్తున్న లాయర్ల మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తపరిచిన సమాచారం అందుతుంది. ముందస్తుగా ఎందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ ని ఫిల్ చేయలేదంటూ కూడా సూటిగానే ప్రశ్నించారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు, ఇలాంటి లూప్ హోల్స్ అన్ని ఉన్నప్పుడు మరి రిమాండ్ కి తీసుకెళ్లే అవకాశాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఇది డిస్మిస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? స్వప్న, మీరు అన్నట్లు ఏదైతే రాజ్యాంగంలో ఇప్పుడు సంబంధించిన రాజకీయాలు మారుతుంటాయి, రాజకీయ నాయకులు మారుతుంటారు, కానీ రాజ్యాంగం మాత్రం మారదు అని అనడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో, ఒక మాజీ సీఎం 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసి కూడా గవర్నర్ ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అరెస్ట్ చేసే ముందు తను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే దాని మీద నోటీస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ రెండు కూడా సిఐడి అధికారులు ఫెయిల్ అయ్యారు. దీంతో జడ్జి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, అసలు రాజ్యాంగాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదు, మీరు రాజ్యాంగాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అన్నట్లుగా కూడా మండిపడింది. అంటే సమాజం రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, రాజకీయ ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ రాజ్యాంగాన్ని మాత్రం మనం గౌరవించాలి కదా అన్నట్లుగా ఆమె సూటుగానే ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఏ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో వారు ఉండిపోయారు. అయితే ప్రస్తుతానికి అతను అరెస్ట్
కుట్ర కోణం ఉంది అనేది ఇప్పటికి కొంతవరకు కూడా జడ్జి దృష్టికి కూడా వెళ్ళింది. అయితే దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ కలవడానికి వారు నిన్ననే అటు వైజాగ్ వెళ్ళినటువంటి పరిస్థితి, అయితే ఏం జరిగిందనేది పూర్తిగా బయటకు పెట్టట్లేదు. ఇప్పటి వరకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర అయితే ఇంకా పొందలేదు. కానీ పొందకుండానే ఒక అంటే గౌరవమైనటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా మీరు ఈ విధంగా హింసిస్తారు, ఈ విధంగా ఇబ్బంది పెడతారు అన్నట్లుగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టులు హాజరుపరచు వచ్చినటువంటి అధికారులు దాన్ని కూడా దుర్వినియోగం చేశారంటూ కూడా చంద్రబాబు తరపు న్యాయవాది అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం 4 గంటలకు తీసుకున్నటువంటి వ్యక్తిని ఈ రోజు 6 గంటలకు ప్రవేశపెట్టడం వెనకాల ఆంతర్యం ఏమిటి అనే దాని మీద సూటిగా ప్రశ్నించారు. దానికి కూడా సరైనటువంటి సమాధానం ఇంకా అక్కడి నుంచి రాలేదు. అయితే మొత్తం మీద ఏ నిర్ణయం తీసుకోబోతారు, ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఏ విధంగా కాపాడతారు అనేది ఇప్పుడు వేచి చూడాలి. అయితే ఏడుగొండల మరొక పక్క టీడీపీ శ్రేణులకి గవర్నర్ ఇచ్చిన అపాయింట్మెంట్ కూడా రద్దయినట్టు తెలుస్తుంది. ఈరోజు 9:45 అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే స్వప్న, ఈ రోజు ఉదయం 9:45 అటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజర్ టీడీపీ శ్రేణులు కలవడానికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే అపాయింట్మెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే ఏదంటే చంద్రబాబు నాయుడు అంశం గురించి వీరు ప్రస్తావించడానికి వస్తున్నట్లుగా ఆయనకు సమాచారం ఉంది. అయితే ఒక పక్క కోర్టులో ఈ యొక్క అంశం నడుస్తున్నప్పుడు ఆ సమయంలో గవర్నర్ గనక టీడీపీతో కలిసినట్టయితే ఇక్కడ జరిగినటువంటి కోర్టులో జరిగేటువంటి పరిణామాలకు గవర్నర్ మీద బురద జల్లేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు టీడీపీకి అన్యాయం జరిగితే టీడీపీ శ్రేణులు, అటు వైసీపీకి అన్యాయం చేస్తే వైసీపీ, ఈ విధంగా బురద జల్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అత్యంత తెలివిగా ఇప్పుడు ఆయన ఈ యొక్క వాదనలు ముగిసిన తర్వాత రేపు కలుద్దాం అన్నట్టుగా రేపటికి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు కలుస్తానంటూ కూడా ఆయన మాట ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం 6 గంటల లోపే చంద్రబాబు నాయుడుకి ఏదో ఒకటి క్లారిటీ వస్తుందని చెప్పేసి చూశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో ఈ వాదనలు ముగిసిన తర్వాత రేపు మరొకసారి కలవడానికి అవకాశం ఉందంటూ కూడా రాజభవన్ నుంచి సమాచారం అందింది. అయితే ఏడుకొండలో మరొక వైపు చూసుకున్నట్లయితే టీడీపీ నేత అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా దీనికి సంబంధించి స్పందించడం చూసాం. కేసులో నాకు కానీ చంద్రబాబు కానీ ఒక్క పైసా కూడా మాకు లాభం చేకూరినట్టు నిరూపిస్తే పీక కోసుకుంటాను అంటూ కూడా తనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే స్వప్న, గతంలో అచ్చెన్నాయుడిని ఇదే అంశం మీద అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు తను బెయిల్ మీద కూడా బయటకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి సీఐడి అధికారులు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఏదన్నా నేను తప్పు చేసినట్లయితే నన్ను ఉరిదీయండి అని చెప్పి ఆయన అదే మరి మాట్లాడారు. గతంలో కూడా అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే ఇటు నారా లోకేష్ పేరు కూడా అందులో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నారా లోకేష్ ను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక సంకేతాలు చూపిస్తున్నాయి. మరోవైపు మనకు అందిన సమాచారం ప్రకారం ఏదైతే ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ బయటపడినప్పటికీ కూడా మరలా ఏదైతే అమరావతి భూములకు సంబంధించి కొనుగోలులో గోల్మాలు జరిగాయంటూ అదే అంశం మీద ఇటు లోకేష్ ను చంద్రబాబు నాయుడు కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే పొంగనూరుకు సంబంధించినటువంటి కేసులో కూడా అరెస్ట్ చేసేందుకు అన్ని రకాలుగా కూడా పథకాలు రచిస్తున్నట్లుగా కూడా టీడీపీ శ్రేణులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడు లోకేష్ మీద కుట్రపూరితంగా చేస్తున్నారని ఒక పక్క యువగలం పాదయాత్ర, మరోవైపు ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ భవిష్యత్ గ్యారంటీ చంద్రబాబు చూరిది అంటూ కూడా ఏదైతే వస్తున్నారో ఇదన్నింటికి కూడా చెక్ పెట్టే ఈ వైసీపీ ఈ విధంగా చేస్తుందంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏడుకొండలో మరో 30 నిమిషాల్లో దీనికి సంబంధించిన టోటల్ తీర్పు అయితే వెలువరించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ 30 నిమిషాల్లో ఏం జరగబోతుంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు, కోర్టులో కేవలం ఇరువైపుల నుంచి కూడా 30 మంది మాత్రమే అక్కడ ఉండే విధంగా అక్కడ జడ్జి అనుమతిని ఇవ్వడం జరిగింది, మరి ఆవరణలో ఎవరెవరు ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే ప్రస్తుతానికి కోర్టు ఆవరణలో అటు నారా లోకేష్ తో పాటు
చంద్రబాబు నాయుడు, సత్యమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. అలాగే ముఖ్యంగా టీడీపీ నేతల్లో ఇప్పటికే కేశనే నాని కూడా ఉన్నారు. అలాగే మరికొంతమంది నాయకులను కూడా నక్క ఆనంద్ బాబుని తదితరులందరూ కూడా ఈ విధంగా పంపారు. అలాగే ముఖ్యంగా టీడీపీ లీగల్ సెల్ కూడా మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అలాగే వైసీపీ నుంచి కూడా వైసీపీ లీగల్ సెల్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఒక అరగంటలో ఈ వాదనలు ముగుస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ ను మళ్ళీ పునర్పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక తీర్పును వెల్లడించేటువంటి అవకాశం, దానికి సంబంధించి ఇంకా ఆలస్యమయ్యేటువంటి కూడా అవకాశం కూడా కనిపిస్తూ ఉంది స్వప్న. అయితే మరొక పక్క కేవలం నారా లోకేష్ ని మాత్రమే కాదు, నిన్న రాత్రి పరామర్శించడానికి వెళ్తున్న అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అడ్డుకున్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఆయనకు ఫ్లైట్ కూడా పర్మిషన్స్ అయితే క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ వైపు నుంచి, జనసేన వైపు నుంచి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయబోతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న, ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి తన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇది జరిగినటువంటి ఈ యొక్క అరెస్ట్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా చేసినటువంటి ఈ యొక్క అరెస్ట్ ను ఖండిస్తున్నానని చెప్పేసి, అయితే నేను చంద్రబాబు పరామర్శించడానికి వెళ్తున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఈ ఏపీకి వస్తే అల్లర్లు జరుగుతాయనేటువంటి ఒక ఉద్దేశంతో కావాలని పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అనుమతులు లేవంటూ కూడా అడ్డుకున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి వచ్చిన తర్వాత ముఖ్యంగా జగ్గైపేట దగ్గరకు వచ్చేసరికి, జగ్గైపేట ఏపీ బోర్డర్లకు వచ్చేసరికి ఒకసారిగా అడ్డుకున్నారు. ఈ అడ్డుకోవడంతో ఇటు టీడీపీ శ్రేణులతో పాటు జనసేన కార్యకర్తలంతా కూడా అక్కడ చేరుకుని ఇటు భారీగా మోహరించడంతో పోలీసుల్ని అడ్డుకున్నారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారి దిగ్బంధం కావడంతో ఇంక ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులే స్వయంగా విజయవాడలోని నోవటల్ వరకు కూడా ఆయన స్వయంగా సాగనబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరును మాత్రం ఆయన చాలా గట్టిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఏమి జరుగుతుందనేది ప్రజలంతా కూడా గమనించుకోవాలంటే కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు నేను ఖచ్చితంగా అడుగులు వేస్తానంటే కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు టీడీపీ అటు జనసేనలను రెండింటిని కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతుందనేది ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో వీళ్ళిద్దరూ కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అదే ఏడుకొండలో చూస్తున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి కేసు వాదిస్తున్నారో, గతంలో టీడీపీ తరపు నుంచి కూడా మరికొన్ని కేసులు అయితే తని డీల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చంద్రబాబు అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి కూడా తనే యొక్క కేసుని డీల్ చేస్తున్నారు. అలాగే వివేక హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి వైపు కూడా తనే వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కూడా చంద్రబాబు తరపున సిద్ధార్థ రూత్రనే రంగంలోకి దిగారు. మరి మొత్తానికి మరి తను ఈ కేసుని ఒక కొలికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎలాంటి రిమాండ్ లేకుండా చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురాగలరంటారా? అంటే స్వప్న, గతంలో నుంచి కూడా చూస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పలు కేసుల్లో ఈ సిద్ధార్థ లోద్ర ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. అలాగే అన్ని కేసుల్లో కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించారు. అలాగే ఎక్కడైతే స్టే తీసుకురావాలో అక్కడ స్టే తీసుకురావడంలో కూడా ఆయన సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేశారని తెలియగానే హుటాహుటిన ఆయనకి సమాచారం అందడం, ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకోవడం, విజయవాడ చేరుకున్న తర్వాత నేరుగా ఇటు విజయవాడ కోర్టుకు ఆయన ఏసీబీ కోర్టుకు వచ్చారు. అయితే రాత్రి 12 గంటల వరకు కూడా ఆయన ఇక్కడే వెయిట్ చేశారు. కానీ పోలీసులు ఇంకా ఆలస్యం చేస్తున్నారన్న నేపథ్యంలో ఆయన మరలా తెల్లవారుజామున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా ఏదైతే సిద్ధార్థ లోద్ర వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి బయటకు తీసుకురాగలుగుతాడని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదైతే కక్షపూరితంగా పెట్టినటువంటి సెక్షన్లో భాగంగా 2 సెక్షన్లు ఇవన్నీ కూడా 10 సంవత్సరాలకు పైబడి శిక్ష పడేటువంటి సెక్షన్లో పెట్టడం వల్ల ఆ సెక్షన్ నుంచి ఇప్పుడు అంటే విముక్తి కలిగించడానికంటే కేవలం జడ్జి తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టుగా కూడా ఇప్పుడే ఆ జడ్జి కూడా వారిని ప్రశ్నించినట్టు
పరిస్థితి, ఆ సెక్షన్లు తగ్గ ఆధారాలు చూపించాలంటూ కూడా ఆమె అడిగిన నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించలేకపోతే ఖచ్చితంగా సిద్ధార్థ లోత్రా సక్సెస్ అవుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడు ప్రభుత్వం మొండిగా వెళ్తే ఏం జరగబోతుంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఈ జడ్జి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఏడుకొండలో మరి చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున వాదనలు అయితే మరొక రావున్నాయి. దానికి సంబంధించి ఏఏజీ అయితే తన వాదనలు అయితే కూడా గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి జడ్జి అడిగిన ఆధారాలు కానీ, అంతకుముందు కంప్లీట్ చేయవలసిన ఫార్మాలిటీస్ కానీ, గతంలో చంద్రబాబు పేరు ఎందుకు లేదు, అలాగే గతంలో కూడా 409 సెక్షన్ అనేది ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఇంక్లూడ్ చేశారు, గవర్నర్ సంతకాన్ని ఎందుకు తీసుకోలేదు, పర్మిషన్ తీసుకోలేదు, ఇలాంటివి అనేకమైన క్వశ్చన్స్ ఇప్పుడు ప్రభుత్వం ముందు సవాళ్ళుగా మారే. మరి వీటికి ప్రాపర్గా ఆన్సర్ కానీ ఆధారాలు కానీ ప్రభుత్వం సమర్పించే అవకాశాలు ఉన్నాయంటారా? స్వప్న, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే విషయంలో ఇటు పోలీసులు కానీ సిఐడి కానీ చేసిన తప్పుదాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. గతంలో 36 మందిని అరెస్ట్ చేసినప్పుడు లేనటువంటి సెక్షన్లు అనేక సెక్షన్లు ఇందులో పొందుపరిచి 37వ వ్యక్తిని A1 గా చిత్రీకరించడం, అలాగే సంబంధించినటువంటి ఆధారాలు లేకపోవడం, ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోవడం, చంద్రబాబు నాయుడు పేరు లేకపోవడం. ఏడుకొండల ఒక్క నుంచి హోల్లో ఉండండి. అలాగే మనకి హైకోర్టు అడ్వకేట్ జగదీష్ గారు మనకి ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. జగదీష్ గారు నమస్కారం అండి. జగదీష్ గారు, హలో. హలో మేడం. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం మేడం. రైట్, ఉదయం నుంచి కూడా వాడి వేడిగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి, నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్కు సంబంధించి వాద ప్రతివాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి తన వాదనలు వినిపించినప్పటికీ సిద్ధార్థ లూత్రా కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున లాయర్లు కానీ వారి వాదనలు వినిపిస్తున్నారు. మరి ఈ వాదనల యొక్క ఆంతరం ఏంటి? ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది జగదీష్ గారు? మేడం గారు, ఇక్కడ పెట్టిన సెక్షన్లు అన్ని, ఎక్కువ సెక్షన్లు 7 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఒక 409 ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 409 మాత్రమే నాన్ అబేబుల్ సెక్షన్. అయితే ఆ సెక్షన్ ఇందుకు అప్లికబుల్ కాదు, ఈ కేసులో పెట్టడానికి వీల్లేదని చెప్పి సిద్ధార్థ లూత్రా గారు చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. అతను ప్రివెంట్ తీసుకోవడం, రిమాండ్ తీసుకోవడమే ఇల్లీగల్ అని చెప్పి. అయితే ఈ ఏదైతే ఈ సిల్క్ డెవలప్మెంట్ బోర్డు స్కామ్ ఉందో, స్కామ్ అని చెప్తున్నారో, అందులో ప్రాసెస్ ప్రకారమే అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాతనే దానికి నిధులు అలాట్ చేయడం జరిగిందని, అలాంటి దాంట్లో 499 అనే మాట యాక్ట్ అట్రాక్ట్ కాదని వాదనలు వినిపించారు. చంద్రబాబు గారు కూడా నేను ఈ కేసులో ఎలాంటి నాది ఎలాంటి తప్పు లేదని ఆయనే సొంతంగా కూడా వాదనలు వినిపించారు. ఆయన వినిపించారు. అయినప్పటికీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లేదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము ప్రొడ్యూస్ చేసాము అని ఇప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి మేడం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే క్యాబినెట్ ఆమోదించిన బిల్లులకు సంబంధించి దాని మీద లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు, ఇది ప్రతిదీ కూడా లీగల్ గానే జరిగి అంటూ కూడా చంద్రబాబు నాయుడు తను వాదించినట్టు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు 409 అనే సెక్షన్ ఏ రకంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది? దీనిపైనే ప్రముఖంగా వాదనలు దీనిపైన జరుగుతున్నాయి. 409 ఇక్కడ వైలేషన్ అనేది జరగలేదు. ఏదైతే పార్లమెంట్ గైడ్ లైన్స్ ను అనుసరించి అసెంబ్లీలో ఏ విధంగా అయితే ప్రాసెస్ ప్రకారం అప్రూవల్ చేసి నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని, కనుక ఈ అరెస్టే తప్పని, ఈ అరెస్ట్ కూడా ప్రాసెస్ ప్రకారం ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనకి నోటీస్ ఇవ్వడం కానీ, ఆయనకి ఆయన్ని ముద్దాయిగా కాని వ్యక్తిని, ఈ కేసులో ముద్దయ్య కాని వ్యక్తిని అరెస్ట్ చేయడం ఎంతవరకు మేజిస్ట్రేట్ జడ్జి గారు కూడా అడగడం జరిగింది. దాని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి. అయితే అవకాశాలు ఎక్కువగా చంద్రబాబుకి ఫేవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. అయితే జగదీష్ గారు చూసుకున్నట్లయితే గతంలో A37 నిందితులుగా ఉన్న చంద్రబాబు నాయుడు పేరుని ఉన్నట్టుండి సడన్ గా A1 గా ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటూ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరి అటువైపు నుంచి ప్రభుత్వం తరపు నుండి ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానాలు వచ్చాయి?
అసలు ఏ వన్ గా మార్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వాళ్ళ వాళ్ళ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది, వాళ్ళపైన అలిగేషన్ చేయడం జరిగింది. ఏ వన్ గా మార్చే అవకాశం లేదు. అయితే మారుస్తాము, మేము ఇంకా దీంట్లో చేరుస్తామనే మాటని కోర్టుకు తెలియజేశారు. అది ఎలా పాసిబుల్ అవుతుందని మన చంద్రబాబు గారి గారి లాయర్ గారు సుప్రీంకోర్టు లాయరు సిద్ధార్థ లూథా గారు ఆర్గ్యూ చేయడం జరిగింది. అయితే చంద్రబాబుతోనే కాకుండా లోకేష్ బాబు అచ్చెన్నాయుడు పైన ఉంది, వాళ్ళ పైన కూడా అలిగేషన్ ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి మేడం. అయితే జగదీష్ గారు, చంద్రబాబు నాయుడిని ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతోనే ఇరికించే ప్రయత్నం చేస్తారు అంటూ కూడా సిద్ధార్థ రుద్ర తన వాదనలు వినిపించారు. మరి దీనికి కోర్టు ఎంతవరకు సానుకూలంగా ఈ వాదన తీసుకుంది? ఉదయం 5 గంటల నుంచి 5-6 గంటల నుంచి మొదలైన ఈ వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. మధ్యలో 15 నిమిషాలు విరామం ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా సుదీర్ఘ వాదనలు వినిపిస్తున్నారు. అయితే అసలు 4-0 ఎక్కువ వాదనలు వినిపిస్తున్నారు. లూథ్రా గారు కూడా ఇప్పుడే ఒక్కసారి కోర్టు హాల్ నుంచి బయట వచ్చి కాస్త రిలాక్స్ అయ్యి మంచినీళ్ళు తాగి మళ్ళీ కూడా వెంటనే లోపలికి వెళ్ళి జరుగుతున్న వాదనలు వినడం జరుగుతుంది. తర్వాత ఆయన వాదనలు కూడా వినిపించే అవకాశం జడ్జి గారు కల్పిస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ కంటిన్యూగా ఉదయం నుంచి కూడా వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి మేడం. ఎక్కువ 4-0 మీద ఫోకస్ అయినాయి ఆర్గ్యుమెంట్స్ అన్ని. ఇంకా ఇది ఎప్పటివరకు ఇంకా ఒక గంట 2 గంటల వరకు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది మేడం. అయితే జగదీష్ గారు, కేవలం 409 వల్లే ఇప్పటి వరకు ప్రస్తుతం రాకుండా ఆగిపోయింది. 409 యాక్సెప్ట్ చేసినట్లయితే రిమాండ్ తరలించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాకపోతే ఇక్కడ 409 ని ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? 409 యాక్సెప్ట్ చేయకూడదనే దానిపైన వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఆశాజనకంగానే ఉంది. 409 అప్లికబుల్ కాదు, అసలు ఇల్లీగల్ ఇది, అసలు చంద్రబాబు అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి లూథ్రా గారు గట్టిగానే తన వాదనలు వినిపిస్తున్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మధ్యలో లూథ్రా వినిపిస్తున్నప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. ఈ పరంపర కొనసాగుతుంది మేడం. అయితే జగదీష్ గారు, ఇక్కడ లూథ్రా గారు కూడా మరికొన్ని అంశాలను అయితే ఇందులో వాదించినట్టు తెలుస్తుంది. అరెస్ట్ చేసిన వైనాన్ని ఆయన పూర్తిగా తప్పుపడుతున్నారు. అరెస్ట్ చేసిన వైనాన్ని పూర్తిగా ఇల్లీగల్ గా అయితే అభివర్ణించినట్టు తెలుస్తుంది. అరెస్ట్ చేసిన టైం కానీ అలాగే 24 గంటల్లోపు హాజరు పరచకపోవడాన్ని కానీ ప్రధానంగా తను హైలైట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇవన్నీటి వెనుక కారణాలు ఏంటి అంటారు? ఎందుకు 24 గంటల్లోపు తనని హాజరుపరచలేదు? చంద్రబాబు గారు తన ఆర్గ్యుమెంట్ లోనే ఇది నన్ను కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ అరెస్ట్ జరిగింది, నేను లా బైండింగ్ సిటిజన్ ని, నేను పారిపోవడం లాంటివి జరగవు, కేవలం ఇది రాజకీయ కక్షతో తప్ప నేను ఏ తప్పు చేయలేదు, వీళ్ళు అరెస్ట్ చేసిన విధానం కూడా తప్పని ఆయన చెప్పుకోవడం జరిగింది. లూథ్రా గారు కూడా దీనిపైన కొన్ని కేసులను ఊటంకిస్తూ ఆయన జడ్జి గారికి ఈ విషయాల్ని పూర్తిగా వివరించడం కూడా జరిగింది మేడం. అయితే జగదీష్ గారు చూసినట్లయితే ఉన్నట్టుండి సడన్ గా దీనికి సంబంధించి నారా లోకేష్ పేరు కూడా తెరమీదకి రావడం జరిగింది. మరి నారా లోకేష్ పేరు ఇందులో తెరమీదకి రావడం ఎందుకు జరిగింది? ఆయన ప్రమేయం ఇందులో ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అంటూ వాదనలు ఉంటున్నాయి. అయితే ఇక్కడ నారా లోకేష్ పేరు కాదు, అచ్చెన్నాయుడు పేరు కూడా వినపడుతుంది మేడం. అంతేకాకుండా ఈ కేసులో బాబు గారికి బయలు దొరికితే అంగళ్ళు చిత్తూరు జిల్లా అంగళ్ళ దగ్గర జరిగిన గొడవల కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ వారెంట్ తయారు చేసే పనిలో ఉన్నారని ఇక్కడ కోర్టు ప్రాంగణంలో మాట్లాడుకోవడం వింటున్నాం మేడం. ఓకే జగదీష్ గారు, ఇప్పుడే విరామంలో ఉన్నట్టు 15 నిమిషాల విరామంలో ఉన్నారు. అలాగే అక్కడ వాళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చి రిలాక్స్ అవుతున్నారని కూడా చెప్తున్నారు. మరి అయితే మళ్ళీ యొక్క ఈ వాదనలు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం, విరామం అయిపోయి వాదనలు స్టార్ట్ అయ్యి కూడా 15 నిమిషాలు జరుగుతుంది, 15-20 నిమిషాలు అవుతుంది. టిఫిన్ కోసము, అదే బ్రేక్ఫాస్ట్ కోసం కాస్త గ్యాప్ ఇవ్వడం, బాబు గారు, లూథ్రా గారు, లోకేష్ గారు కూడా కలిసి చర్చించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి మేడం వాదనలు, కంటిన్యూ అవుతున్నాయి పబ్లిక్ కోర్టులో. అయితే ముందుగానే ముందస్తు చర్యలో భాగంగా రాజమండ్రి తరలించడానికి ప్రభుత్వం వ్యూహాలు పనుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ సెక్యూరిటీ కూడా హైలైట్ తెలుస్తుంది. ఇలాంటి రూమర్లు కూడా కోర్టు ప్రాంగణంలో చక్కర్లు కొడుతున్నాయి మేడం. రాజమండ్రి కూడా అలర్ట్ అయ్యారని, ఇక్కడ నుంచి ఇక్కడ కస్టడీలోకి తీసుకుని రాజమండ్రి తరలిస్తారని కూడా, బట్ క్లారిటీ అదే వాస్తవంగా అయితే ఏం జరుగుతుందో తెలియదు, కానీ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ 409 ఎప్పుడైతే 409 పాజిటివ్ గా జడ్జి గారు స్పందించి ఆర్డర్ చెప్తారో అప్పటి వరకు ఏం చెప్పలేము మేడం. జగదీష్ గారు, ఓవరాల్ గా మరి ఈ వాదనలు ఎప్పటిలోపు కంప్లీట్ అయిపోయి దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఏమండి మేడం, ఈ వాదోపవాదాలు
కి కంప్లీట్ అయిపోయి దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే మినిమం 2 అవర్స్ పట్టే అవకాశం ఉన్నాను. ఇంకో 2 అవర్స్ అప్ టు లంచ్ కి అయిపోతుందని ఒక అనుకుంటున్నాం, కానీ కాకపోవచ్చు 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఆర్డర్ ఇవ్వడానికి కూడా మళ్ళీ 2-3 గంటలు ఈ ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.